బాలికల సంరక్షణ కోసం బేటీ బచావో బేటీ పడావో అనే నినాదాన్ని ప్రచారం చేస్తుంటే మరోవైపు బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదని కడపలో మహిళలు ప్రశ్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు దాడుల్ని అరికట్టాలని డిమాండ్ చేస్తూ కడపలో ఎస్ఎస్యుఏ ర్యాలీ నిర్వహించింది. యావత్తు దేశాన్ని ఉలిక్కి పడేలా చేసిన ఆసిఫా అత్యాచార ఘటనపై మహిళలు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని అరికట్టాలంటే కఠినమైన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. సో కేంద్రమైన మంచి చట్టం తీసుకొస్తే ఇలాంటి వాళ్ళని శిక్షించేట్టు మమ్మల్ని కూడా ప్రోత్సహిస్తారు, ఇంట్లో ధైర్యంగా బయటికి పంపిస్తారు. అదే మేము ఇప్పుడు ఇదో చేస్తున్న పోరాటం. చనిపోయిన కుటుంబానికి సాయం అంటే వాళ్ళని కేంద్ర బీజేపీ ఎమ్మెల్యేలు బెదిరించి మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెడతామని చెప్తున్నారు. చాలా కొత్త కొత్త పోకడలు చూస్తున్నాం. ఎక్కడైనా ఒక సంఘటన జరిగితే ఎవరైనా కూడా బాధితుల పక్షాన్ని నిలబడతారు. కానీ ఈ రోజు చూస్తే ఈ బీజేపీ గవర్నమెంట్ లో నిందితుల తరఫున నిలబడి మంత్రులు ఎమ్మెల్యేలు నిందితుల తరఫున ప్రచారం చేస్తున్నారంటే ఇది భారతదేశ చరిత్రలోనే సిగ్గుచేటైన అంశం. మరి ఈరోజు నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రతి ఒక్కరు కోరుతున్నారు, భారతదేశ వ్యాప్తంగా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద ముసలి వాళ్ళ వరకు. కానీ ఈరోజు నిందితుల తరఫున నిలబడుతున్నారంటే నరేంద్ర మోడీ బేషరతుగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా ఉంది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ అన్నారు. స్వచ్ఛ భారత్ అంటే ఏదో మట్టి తీసుకోవడమో లేదంటే ఒక కాగితాలు ఏర్పరచడం కాదు. మీ ఎమ్మెల్యేలు స్వచ్ఛంగా ఉండాలి, మీ మంత్రులు స్వచ్ఛంగా ఉండాలి, మీ పాలన స్వచ్ఛంగా ఉండాలి. అదేవిధంగా ఈ భారతదేశంలో మహిళలకు రక్షణ కల్పించబడినప్పుడే అది స్వచ్ఛ భారత్ అవుతుంది. మీరు అచ్చేదిన్ అన్నారు, ఈ రోజు అచ్చేదిన్ ఎక్కడే కానీ దేశవ్యాప్తంగా ఎక్కడ అచ్చేదిన్ లేదు. ప్రజలు సచ్చేదిన్ వచ్చిందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం.